జగన్ ట్రాప్లో పడి ట్రాక్ తప్పిన ఆంధ్రజ్యోతి ఆర్కే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రధాని రాష్ట్రపతి అవసరమైతే పుతిన్ జిన్పింగ్ జో బైడన్ ఇళ్లలోనూ తన సొంత స్పై బగ్స్ కెమెరాలు పెట్టేయగలడు తను చెప్పినట్టు కంటికి కనిపించినవి చెవికి వినిపించినవి బోలెడ వార్తలు పట్టుకోగలడు అవసరమైతే క్రియేట్ చేయగలడు అదే జర్నలిజం అని మైకు గుద్దీ వాదించగలడు కానీ తనకు తెలియకుండానే జర్నలిజాన్ని అంతకు మించి ముందుకు తీసుకువెళ్ళి క్రొత్త ఎత్తులకు తీసుకువెళ్తున్న తీరు మాత్రం అద్భుతం ఈ ప్రక్రియ ఈ ప్రయోగాలకు నాలుగైదు పులిట్జర్లు ఈజీగా ఇచ్చేయచ్చు మనుషుల మనసుల్లో దూరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకే తెలియని వాళ్ళ మదనం ఏంటో అక్షరాల్లోకి దింపడం మాత్రం ఎక్సలెంట్ ఫిట్ ఆర్కేకు ఏదైనా సాధ్యమే షర్మిల మనసులో దూరి మొత్తం వడబోసి ఆమె ఏం ఆలోచిస్తున్నదో రాసేశాడు పాపం షర్మిలకు కూడా తెలియదేమో నిజంగా తను ఇంత బాగా ఆలోచిస్తున్నట్టు ఆదివారం నాటి కొత్త పలుకులో చాలా చాలా విశేషాలున్నాయి తొలిసారి రాధాకృష్ణ జర్నలిజం చెరువు నుండి మత్తడి దూకుతుందేమో అన్నట్టుగా ఉంది ఎడిటర్లు కీలక సందర్భాల్లో ఫస్ట్ పేజీలో సైన్డ్ ఎడిటోరియల్ రాస్తూ ఉంటారు రిపోర్టర్లు బయలైన స్టోరీలు రాస్తుంటారు కానీ ఓనర్లు తమ మదిలో మెదిలే భావాలన్నీ కోరుకునే ఆకాంక్షలన్నీ ఫస్ట్ పేజీలో ఫోటో పెట్టుకుని మరి అచ్చుగుద్దేయడం కొత్త ప్రక్రియే మొన్న షర్మిల కొత్త పార్టీ అని రాసాడిగా మళ్ళీ ఇప్పుడు ఇక అలవాటుగా చేసేస్తాడేమో ఎందుకంటే సాధారణ స్టోరీలా రాస్తే ఇక ఎవరు నమ్మేటట్లు లేరు ఆ పత్రికలో అందుకే ఇక తన పేరుతేనే రాసిస్తూ ఏంటి నేను రాసినా నమరా అని ప్రశ్నిస్తున్నాడు తనే రిపోర్టర్ తనే ఓనర్ తనే ఎడిటర్ తనే గ్రాఫిక్ డిజైనర్ తనే సబ్ ఎడిటర్ తనే ప్రూఫ్ రీడర్ సూపర్ సాధారణంగా చాలా పత్రికల్లో కొన్ని వార్తలు కనిపిస్తూ ఉంటాయి మేము వార్త రాస్తేనే వీధి బల్బు మార్చారు మేము వార్త రాస్తేనే అధికారులు స్పందించి ఇంటి ముందు చెత్తకుప్ప ఖాళీ చేయించారు టైపు స్పందన వార్తలు నవ్వొస్తుంటాయి దాన్ని మరీ పీక్స్లోకి తీసుకువెళ్ళి ఆర్కేఎల్ఎస్ రైట్ అని హ్యాష్ ట్యాగ్ క్యాంప్ కనిపించింది ఆ మధ్య నేను నిజమే చెబుతాను అని పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం ఎప్పుడొస్తుంది సార్ ఇక ఆదివారం కొత్త పలుకు చదివితే పాపం ఆర్కే అనిపించేలా ఉంది జగన్ క్యాంప్ ఏం కోరుకుంటున్నదో సేమ్ దానినే రాసేస్తున్నాడు ఆర్కే తను జగన్ను తిట్టేస్తున్నాను అంటున్నాడు కానీ ఆ క్యాంప్కు కావాల్సింది అదే అన్నతో విభేదించడం వల్లే ఆమె కొత్త పార్టీ పెడుతోంది అనే ప్రచారమే జరగాల్సింది పొరపాటును కూడా ఆమె జగన్ వదిలిన బాణమే అని తెలియకూడదు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆ ట్రాప్లో పడి తను ట్రాక్ తప్పోయాడు లేకపోతే ఏమిటారా అతలు కొన్ని సందేహాలు సారు జగన్ పదివేల కోట్ల ఆస్తిలో షర్మిల వాటా ఇవ్వడం లేదు అంటున్నారు కదా మరి మీ ఎల్లో క్యాంపే కదా లక్ష కోట్లు సంపాదించాడు జగన్ అని నోటుకొచ్చిన బురదంతా తన మీద చల్లారు పైగా తను సంపాదించిన దాంట్లో చెల్లెకు ఎందుకు వాటా ఇవ్వడం అసలు వైఎస్ సీఎం అయ్యే ముందు తన దగ్గర ఏమీ లేదు ఆ తర్వాత జగన్ సంపాదించిందే చెల్లెకు అందులో హక్కి ఏంటో ఆర్కే చెప్పాలి కేసీఆర్ జగన్కు ఎన్నికల ముందు ఆర్థిక సాయం చేశాడు అంటున్నారు కదా లక్ష కోట్ల ఆసామీకి కేసీఆర్ సాయం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది జగన్ మరీ కుమారస్వామి దేవగౌడలాగా పేదవాడైపోయాడా ఏపీలో పార్టీ పెడితే అన్నకు నష్టం కాబట్టి వైసీపీ వాళ్ళు కోరినా ఆమె తిరస్కరించింది అంటున్నారు కదా అసలు అన్నకు గుణపాఠం చెప్పాలనే ఆమె పార్టీ పెడుతున్నప్పుడు అన్నకు నష్టం కాబట్టి ఏపీలో పార్టీ పెట్టడం లేదు అనే వాదన ఏంటి ఆర్కే తనేం రాస్తున్నాడో తనకు తెలుసా ఎంతసేపు మ్యాటర్ అటు తిప్పి ఇటు తిప్పి జగన్ జైలుకు పోతాడు భారతి సీఎం అవుతుంది చెల్లెకు అన్యాయం అంటూ రాస్తాడు తప్ప ఆమె జగన్ అన్న ఎలాగూ జైలుకు పోతాడు నేను సీఎం కావాలి అనుకుని కాచు కూర్చుందా వదిన దాన్ని తనుకుపోతోంది అని కోపం పెంచుకుందా అమిత్ షా ఆమెకు ఆహ్వాన పలుకుతున్నాడు అని చోట రాశాడు ఎస్ కర్ణాటక సూత్రధారి ఎవరో అర్థమైందా ఆర్కే గారు నో డౌట్ ఈ కొత్త పలుకు వ్యాసం చదివి ఉంటే మాత్రం జగన్ పొద్దున్నే పగలబడి నవ్వుకుని ఉంటాడు కారణం జగన్కే బాగా తెలుసు చెప్పనలేదు కదూ ఏమోయ్ మీద అన్నీ తవ్వుతున్నాను రాస్తాను చూడు కాచుకో అంటూ సాయిరెడ్డికి సవాల్ విసరడం కూడా నవ్వొచ్చేదే అది మరీ కంట్రిబ్యూటర్ లెవెల్ జలక్ రాసేదేదో సార్ ఇలా ముందస్తు సునామీ హెచ్చరికల దేనికి చీపుగా